హలో అండి ఆహాల్ టైమ్ రిసైప్స్కి స్వాగతం కార్తీక మాసం శైవులకు విష్ణు భక్తులకు అత్యంత ముఖ్యమైనది కార్తీక మాసంలో కార్తీక పురాణంలో ఉన్న కథలను రోజుకొక కథగా చదువుతారు కొన్ని కథలైతే రెండు మూడు రోజులు ఒకే కథ నడుస్తుంది ఎందరో భక్తులు కార్తీక మాసంలో తెలుసో తెలియకో చేసిన వ్రత విధానం వల్ల వాళ్ళు ఎటువంటి లోకాలకు వెళ్ళారన్నది కథలు సారాంశంగా ఉంటాయి ఈరోజు వీడియోలో కార్తీక పురాణం ప్రథమాధ్యాయం గురించి తెలుసుకుందాం శ్రీ మదకిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తము నందు నైమి సారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకుని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనకాది మునులు గురుచ్చులగు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణేతిహాసములను వేద వేదాంగ రహస్యములను సంగ్రహంగా గ్రహించినాము కార్తీక మాస మహాత్సమును కూడా వివరించి దాని ఫలమును చింటిమి గాన తమరా వ్రతమును వివరించవలసింది అని కోరిరి అంత నా సోత మహర్షి ఓ ముని ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఆ గాథను వినిపించెను అట్టి పురాణ కథను మీకు తెలియజేయదును ఈ కథను వినుట వల్ల మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తొలుతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పాను పూర్వం ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వర్లు గగనమందున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలగజేయనట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరింపదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతములు వివరింపమని కోరెను అంతట మహేశ్వరుడు మందహాసం అనరించి దేవి నీవు అడుగుతున్న వ్రతము స్కాంద పురాణంన చెప్పబడి ఉన్నది ఇప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీసుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు ఆ మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకుని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులైతిమి తమ పాదధూళితో నా దేహము పవిత్రమైనది తమరిటకేల వచ్చితరో శెలవసంగుడు అని వేడుకొనను అందుకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ్మ అట్లనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకొక సందేహము కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోదలిచి తిని నా అదృష్టం కొలిది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరంలో కల మాసముల్లో కార్తీక మాసమే ఏళ్ళంత పవిత్రమైనది కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయం నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మాసము గురించి వివరింపవలసింది అని ప్రార్థించెను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరింపదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసం నందు ఆచరించు వ్రతం యొక్క ఫలితం ఎంతని చెప్పనలవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేగాక వినినంత మాత్రమే ఎట్టి నరక బాధలు లేక యహమనందును పరమనందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకుంటా ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాసినందుగా వేకుజాములు లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివల్ల అగణిత పుణ్యఫలం లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించచుండవలను ముందుగా కార్తీక మాసమునకు ఆది దేవతయగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని జానించి వ్రతమును ప్రారంభించవలను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయంనకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వర్నకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవాన్కు అర్ఘ్య ప్రధాన మొసంగి పితృదేవతలకు క్రమప్రకారంగా తర్పణములు అర్చి గట్టుపై మూడు దోశల నీళ్లు పోయేవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడ్ల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువలయను సాయంకాలం సంధ్యావందనమును ఆచరించి శివాలయం నందు కానీ విష్ణాలయం నందు కానీ లేక తులసి తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజించవలను ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మ మందును చేసిన పాపం పోయి మోక్షమునకు అర్హులగుదురు అని పెద్దలు చెబుతుంటారు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి